శుభాకాంక్షలు. మీరందరూ మంచిగా పండుగను జరుపుకోవాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మేం కూడా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ అందరితో కలిపి సంక్రాంతి చేసుకుంటున్నాము. ఈరోజు భోగి అయితే అయిపోయింది, పెద్ద భోగి మంట కూడా వేసేసాము. అండ్ మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా రేపు సంక్రాంతి కదా, సో ఇంకా ఈ 3 డేస్ ఫుల్గా ఫ్యామిలీస్ తోటి బిజీగా ఫెస్టివల్ చేసుకోవడం, ఇంకా సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. సో అందరూ మంచిగా ఫెస్టివల్ చేసుకోవాలని నేను అందరినీ విష్ చేస్తున్నాను. మేము భోగి మంటని చాలా పెద్దగా వేసాము, బాగా మంచిగా ఒక 2-3 అవర్స్ మంటని బాగా, చిన్నప్పుడు ఎలా అయితే భోగి మంట వేసుకొని అందరూ ఫ్రెండ్స్ ఊర్లో అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము అలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ మేము ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి బాబాయ్ వాళ్ళు కజిన్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. అలానే ఈ ఇయర్ కూడా భోగి మంట వేసాము. సో మా భోగి మంటని మీతో కూడా షేర్ చేస్తాను వీడియోలో, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఏంటమ్మా చెప్పు. అలా పంచం తప్పుకి వేస్తే తల్లి బుద్ధి రెట్టి పక్కన వేసేదాన్ని ఊరికి, అసలు ఈ ఆడాది గడగడ ఊరుతుందండి. నేను తల్లి వస్తుంది ఇందాక ఫస్ట్ వేసినప్పుడు ఎంత ఇస్తుంది ఎక్కువ ఇప్పుడు ఈ పచ్చి ఆకు వేసాలకు తగ్గింది. అక్కడ షిఫ్ట్ అయిందా? ఎవరు ఏమైంది? ఎవరు వీడియో కాల్ చేస్తే మాతో మాట్లాడి పెద్ద అది ఎప్పుడు పెద్ద